ఏంటి? వావ్. హలో. వావ్. కలర్స్ మ్యాజిక్. మళ్ళీ కలర్స్ వచ్చాయి. ఖమ్మంకి చెందిన ఒక చిన్న పాప మనతో పాటు ఉంది. 6 ఇయర్స్ తనకు, 3rd క్లాస్ చదువుతుంది. ప్రార్థవిక తన పేరు. తను ఇప్పుడు మ్యాజిక్ చేస్తుంది, అలాగే రింగ్ డ్యాన్స్ చేస్తుంది, డైలాగ్ కూడా చెప్తుంది. ఇవన్నీ మనల్ని చక్కగా అలరిస్తాయి. ఒక్కసారి చూద్దాం ఏమేమి చేస్తుందో తను. హాయ్ తల్లి. ఏ ఊరు మీది? ఖమ్మం. ఖమ్మమేనా? ఏ స్కూల్? నారాయణ స్కూల్. నారాయణ స్కూల్. ఏం చదువుతున్నావు? 3rd క్లాసా? ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ నువ్వు? మా డాడీ దగ్గర. మీ డాడీ ఇవన్నీ నేర్పించారా నీకు? నువ్వు ఒక్కదానివేనా, ఇంకా నీకు సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారా? చెల్లి ఉంది. చెల్లి ఉందా? చెల్లి ఇక్కడికి రా ఒకసారి. హలో. ఏం పేరు నీ పేరు? ఫైర్ పండునా? ఫైర్ ఏంటి మీ ఇంటి పేరా? ఫైర్ అనేది ఎందుకు పెట్టుకున్నావు ఫైర్ అని? డైలాగ్ ఏమన్నా చెప్తావా? చెప్పు, ఒక డైలాగ్ చెప్పు. పరిగెత్తే పరిగెత్తు, లేకపోతే నడు. అది చేత కాకపోతే పాక్కుంటా పోవాలా? అంతేగాని అలా ఉండకు. ఏంటి ఏదో చెప్తారు చూడండి, పిల్లలు కాదు పిడుగులని అలా ఉంది. చూసారు ఎట్లా డైలాగ్ చెప్తుంది. అసలు ఒక పాట పాడతావా? పాడు పాట పాడు. అంతేనా? కొమ్మ ఉయ్యాల కోనా జంపాల చూసావా? మూవీ చూసావా? ఏ మూవీ అది? కొమ్మ ఉయ్యాలనే మూవీ పేరే కొమ్మ ఉయ్యాలా? కాదు, RRR. RRR. కొమరం భీము పాట వస్తుందా? అసలు కొర్ర అనే పదాన్ని చూసారా ఎంత గట్టిగా పలికిందో? అమ్మా మామూలుగా లేవు నువ్వు. ఇంకా స్కూల్లోనే జాయిన్ కాలేదు, అప్పుడు ఎన్నో పాడేస్తున్నావు, డైలాగ్స్ చెప్పేస్తున్నావు. ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. ఓకేనా? అక్క ఏదో చేస్తుంది అంటే ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఏం చేస్తున్నావు ప్రార్థవిక ఇప్పుడు? మ్యాజిక్. మ్యాజిక్ చేస్తున్నావా? నాకు నేర్పిస్తావా మ్యాజిక్? ఏంటి మంత్రం వేసావా? మంత్రమా? నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ ఫ్లవర్ కూడా ఇలా విచ్చుకుంటది కదా? అదేంటి అలా అవ్వలేదుగా. అరే కలర్స్ చేంజ్ అయిపోయింది ఎలా? నువ్వు నాకు నేర్పిస్తానని చెప్పావు.
నాకు తెలియదు, నువ్వు నేర్పిస్తేనే నాకు, నువ్వు నువ్వు ఎలా మార్చావో నాకు చెప్పాలి. సరే స్టే. వావ్, ఏం లేదు, వైట్ పేపర్స్ ఉన్నాయి కదా, అవునా? అరే ఎలా ఎలా మ్యాజిక్. అరే ఏం లేదు, అరే కలరే చేంజ్ అయిపోయిందా? ఏం లేదు, ఎంటీ ఏం లేదు, ఎంటీ. అరే ఏం లేదు, సూపర్, మళ్ళీ కూడా ఏం లేదు, ఎంటీ. వావ్, గ్రేట్ నాన్న, గ్రేట్ 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 గ్రేట్. వి సాల్యూట్ ద ఫ్లాగ్ కదా. ఇప్పుడు అసలే ఆగస్ట్ 15 వస్తుంది, మనందరం జెండా పండగ చేసుకుంటున్నాం తెలుసా. సూపర్, చాలా బాగుంది, సూపర్ చేసినావు. ఏం చెప్తావు ఇప్పుడు? డైలాగ్ చెప్తావా, చెప్పు. శ్రీశ్రీ గారు రాసిన కవిత్వం నేను మీకోసం చెప్తాను. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాక్కుటూ పో, అంతేకాని ఒకే చోట అలా కల్లుకుంటా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు ఒళ్ళు వెళ్ళిపోయారని, అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికి రాని ఆ సముద్ర కీటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే, తలుచుకుంటే ఎన్ని తర్వాత ఎంత అని వాళ్ళు కూడా నీ ముందు తలుచుకునే సత్తా నీకు ఉంది. కానీ నీకు వచ్చిన కాస్త కష్టకే తల్లి చేస్తే ఎలా? శిష్యులో చరణం ఉన్నది, ఏది ఆగిపోవడం వీలేదు. భారీ గాలి ఊకే చెట్టు ఉదిచ్చే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీ దాంట్లో కసి కసిగా ప్రవహిస్తుంది ఆ రక్తంతో సహా, ఏది ఏది ఆగిపోవడం వీలేదు. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్ళు కారిస్తే కాదు, చెమట చుక్కను చిందిస్తేనే చరిత్ర రాయగలుగుతావు. ఇది చదివితే పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు. సూపర్ సూపర్ బేటా, సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా చెప్పావు అసలు, సూపర్. నిజంగా ఏంటి శ్రీశ్రీ గారి మాటల్ని ఇంత బాగా, అసలు ఇంత చిన్న ఏజ్లో ఎలా, ఎవరు నేర్పించారు నీకు? డాడీ. డాడీ నేర్పించారా, సూపర్. అసలు నీ పేరు కూడా ఫైర్ ప్రార్థవిక అంట కదా, ఎందుకు మీ చెల్లి పేరు ఫైర్ పండు, ఎందుకట్లా? మీ ఇంటి పేరా ఫైర్ కాదా? ఏంటి మరి? మా ఇంటి పేరు, ఇంటి పేరేంటి? ఫైర్ రవి. నాన్న పేరు ఫైర్ రవినా? ఎందుకు అందరికి ఫైర్ ఫైర్ అని ఉంది? డాడీయే పెట్టారు. డాడీయే పెట్టారా? ఎందుకంటే డాడీ ఫైర్ దాంట్లో చాలా టాప్ అంట కదా, అవి చేస్తారు, ఫైర్ మెజీషియన్ కదా డాడీ, అందుకని పెట్టుకున్నారు కదా. ఈ మ్యాజిక్ అంతా స్కూల్లో చేస్తావా, మీ ఫ్రెండ్స్ దగ్గర చేస్తావా? ఇంకా నేర్చుకుంటావా మ్యాజిక్? నీకు ఇష్టమా? ఇష్టం. నేర్చుకుంటావా ఇంకా? పెద్ద అయిన తర్వాత పెద్ద మెజీషియన్ అయిపోతావా? నీకు తెలుసా పీసీ సర్కార్ అని ఒక పెద్ద మెజీషియన్ ఉన్నారు, ఆయన నడుస్తున్న ట్రైన్ను కూడా ఆపేస్తారు తన మ్యాజిక్ తోటి. ఇప్పుడు లేరు, బట్ ఇంతకుముందు నడుస్తున్న ట్రైన్ను కూడా ఆపేశారు వాళ్ళంట ఆయన. నేనైతే చూడలేదు కానీ చాలామంది చెప్తూ ఉంటారు, అట్లా నువ్వు కూడా అంత పెద్ద మెజీషియన్ అయిపోవాలి. గర్ల్స్లో అమ్మాయిల్లో అంత పెద్ద మెజీషియన్స్ ఎవ్వరు లేరు, నువ్వు అవ్వాలి. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్స్. చూశారు కదా, చిన్న పాప అసలు మామూలుగా లేదు, ఫైర్ ప్రార్థవిక, నిజంగానే ఫైర్ ఉంది తనలో.
ఇంత చిన్న ఏజ్లోనే ఇంత బాగా మ్యాజిక్ చేస్తుందంటే పెద్ద అయిన తర్వాత ఏంటి పరిస్థితి? అయ్యో బాబోయ్, నిజంగానే పీసీ సర్కార్ గారిని దాటిపోవాలని చెప్పి మనం కూడా తను ఆశీర్వదిద్దాము, అలాగే తను విష్ చేద్దాము. ఇగో చిన్న పాప, అది చూడండి ఎట్లా చేస్తుందో మ్యాజిక్. ఆమె కూడా మ్యాజిక్ చేస్తుంది అంట. వాళ్ళ అక్కని వాళ్ళ డాడీని చూసి ఇన్స్పైర్ అయినట్లుంది చూడండి. అదిగో షార్ట్ 3 ఇయర్స్ ఉంటాయి ఆ పాపకు, చూడండి ఎట్లా చేస్తుందో. వావ్, ఈ రింగ్ అంత బరువు ఉన్నావా నువ్వు అసలు? అబ్బో వావ్, ఫైర్ పండు, సూపర్ నువ్వు పండు. సూపర్ కలర్స్ మ్యాజిక్, మళ్ళీ కలర్సే వచ్చాయి. నువ్వు మళ్ళీ కలర్సే తెప్పించావు, నాకు వైట్ పేపర్స్ కావాలి. మళ్ళీ కలర్సే వచ్చాయి. బుజ్జి మెజీషియన్ నువ్వు. ఫైర్ పండు, ఆల్ ది వెరీ బెస్ట్ నీకు. ఓకేనా? బాయ్.